శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ శుభం టీవీ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం నూతన వధువు అంటే పెళ్ళికూతురు పుట్టింటి నుంచి మొదటిసారిగా అత్తింటికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాలి అంటే ఒక్కోసారి పే ఊళ్ళోనే అత్తారిల్లు అనుకోండి కళ్యాణ మండపం నుంచి అత్తారింటికి ఆ రోజే వెళ్ళిపోతుంది ఆ రోజు సంగతి కాదు మళ్ళీ మూడు నిద్రలు చేయటానికి పుట్టింటికి వస్తుంది కదా ఆ తర్వాత అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఒడిబియ్యం పోస్తారు ఒడిబియ్యం పోసి పంపించేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాలి మన సాంప్రదాయం ఏమిటి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కాకుంటే ఇప్పుడు కాలంలో ఈ పద్ధతులు కూడా మార్చేశారండి ఇవన్నీ కూడా ఏమీ లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం పిండి వంటలన్నీ వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారా ప్యాక్ పంపిస్తాం అది కాదు సాంప్రదాయం సారే పెట్టే అని పెళ్ళికూతురుతో పాటు తల్లి ఆ కూతురికి అత్తి ఇంటికి పంపించాలన్నమాట ఆ సార పెట్టెకి చాలా విశిష్టత ఉందండి ఇంత ముందు కాలంలో ట్రంకు పెట్టెలు ఉండేవి ఆ ట్రంకు పెట్టెలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కాలంలో సూట్ కేసులు వచ్చాయి పెద్ద పెద్ద బ్యాగులు వచ్చాయి ఇప్పుడు అవి ఇస్తున్నారు సరే మనము మనుషుల మారుతూ ఉన్న కొద్దీ ఎన్నో మారుతూ ఉంటాయి దానిలో ఒకటేది అయితే ఈ సూట్ కేసు కొత్తది ఉండాలి ఆ సూట్ కేసుకి పసుపు కుంకుమని పెట్టాలి ఆ తర్వాత దాంట్లో ఏం పెట్టాలి మొదటిసారిగా వెళ్తోంది కదా ఆ అమ్మాయికి తోడుకోడలు ఉన్నట్లుగా అయితే తోడుకోడలకు ఒక పట్టు చీర ఆడపడుచుంటే ఆడపడుచుకు ఒక పట్టు చీర అత్తకి ఒక పట్టు చీర అంటే పూర్వకాలంలో అయితే ఐదు తోడుకోడలు ఉండేవాళ్ళు నలుగురైదురు ఆడపడుచులు ఉండేవాళ్ళు అత్తగారు అత్తగారు తోడుకోడళ్ళు అత్తగారి ఆడపడుచులు వీళ్ళందరికీ కూడా చీరలు పెట్టి పంపించే సాంప్రదాయం మనకి ఉంది కానీ ఇప్పుడు ఒక కొడుకు ఒక కూతురు లేకపోతే ఇద్దరు కొడుకులు లేకపోతే ఇద్దరు కూతుర్లు ఇలా అయిపోయింది మన కుటుంబ వ్యవస్థ అలా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి పట్టు చీర తీసుకోవాలి ఆ పట్టు చీరని పెట్టాలి ఆ తర్వాత అత్తింటి వారు చెప్తారు మాకు కిలో పసుపు కావాలి కిలో కుంకుమ కావాలి లేకపోతే అరకిలో కావాలి లేకపోతే పావు కిలోనే చాలు ఇలా వాళ్ళు చెప్తారనమాట అలా పసుపు కుంకుమని ఇవ్వాలి అలాగే ఈ పసుపు కుంకుమలతో పాటు ఈ చీరలు పెట్టి అలాగే అమ్మాయికి కావలసిన సౌందర్య సాధనాలున్న పెట్టెని అంటే పూర్వకాలంలో చుక్క పెట్టెలు అనేవాళ్ళు అలా వెండి చుక్క పెట్టెని ఇస్తారు స్తోమతని బట్టి ఆ చుక్కపెట్టలో ఏమేం పెడతారు అంటే కాటుక కుంకుమ మైనం అలాగే పౌడర్ ఒక అద్దం దువ్వెన ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అలాగే చుక్క పుల్లలు అంటే ఇప్పుడంటే స్టిక్కర్లు వచ్చాయిలండి స్టిక్కర్ ప్యాకెట్లు పెడుతూ ఉన్నారు పూర్వకాలంలో మనకి మనం ఏ బొట్టు పెట్టుకుంటామో దాంతో పుల్లని తయారు చేయించుకుంటారు వెండి దుకాణాల్లో మనం ఒక సైజు ఇస్తే దాని సైజు ప్రకారం తయారు చేసి ఇస్తారు అది కూడా ఇస్తారు పెట్టి ఆ చుక్క పెట్టని అంటే దాన్ని ఇప్పుడు ఏమంటారు మా బ్యూటీషియన్ కిట్ అంటారు దాన్ని పెట్టాలి వాళ్ళైతే బంగారు వెండు ఇంకా ఉన్నవాళ్ళు లేకపోతే స్టీల్ బాక్స్ లేకపోతే ప్లాస్టిక్వి ఇప్పుడు చాలా వచ్చే సౌందర్య సాధనాలు పెట్టుకునేవి వాటిల్లోనే పెట్టాలి కాటుక ఖచ్చితంగా పెట్టాలండి దువ్వెను కూడా అవి పెట్టాలి పెట్టిన తర్వాత కొబ్బరి కుడకలు అత్తింటి వారు చెప్తారు మాకు ఇన్ని కొబ్బరి కుడకలు కావాలి కొంతమంది వంద అడుగుతారు రెండు వందల రూడతారు అలా కొబ్బరి కుడకలు ఎన్ని అడిగితే అన్నీ అన్నీ అందులో పట్టావు కాబట్టి కనీసంలో ఒక ఐదు ఈ సారపెట్టలో పెట్టాలి ఆ పెట్టిన తర్వాత కంద పిలకని పెట్టాలి కంద పిలకని ఎందుకండి అంటే కంద పిలకలు వస్తాయి అన్నమాట ఇవి అమ్మాయితో వెళ్ళటం వల్ల ఈ కంద పిలక ఆ కుటుంబంలో కూడా సంతోషాలు ఆ విధంగా వెళ్ళి విరియాలి అని తన సంతానం కూడా అలా అంటే వివాహమవుతూనే సంతానం అవ్వదు ఇది ఇచ్చి పంపించటం వల్ల ఆ విధంగా తన సంతానం కూడా వృద్ధి చెందాలి అని చెప్పి ఒక ఆలోచనతో కంద పిలకనిస్తారు అలాగే ఒక చెక్క బొమ్మని ఇచ్చేవాళ్ళు పూర్వకాలం పూర్వకాలంలో పెళ్ళిళ్ళు చాలా చిన్న వయసులోనే అయ్యేవి అంటే వాళ్ళు సమర్థ అవ్వకం ముందే పెళ్ళిళ్ళు అయ్యేవి అంటే పెద్ద మనిషి అవ్వకముందే పెళ్ళిళ్ళు అయ్యేవి చిన్నపిల్లలు కదా ఆ తారింటికి వెళ్తే వాళ్ళు ఆడుకోవాలి అందుకని ఓ చెక్క బొమ్మని ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు ఎందుకంటే పూర్వకాలంలో అమ్మమ్మ ఏ వయసులో ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ముప్పై ఏళ్ళుగా అందే అమ్మాయిలు కూడా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఇప్పుడు కాలంలో ఏంటిది ఓ ట్యాబు సెల్ ఫోను కొత్తదో పంపించాలి ఎందుకంటే వాటితోనే ఆడుకుంటున్నారు వాటిలోనే నిమగ్నం అవుతున్నారు కాబట్టి అలా అది ఈ విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి అమ్మాయితో పాటు పంపించాలి అలాగే పిండి వంటలు అత వారింటి వారు చెప్తారు మాకు ఇంత మా సంసారం చాలా పెద్దది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరికీ ఇన్ని వందలు పిండి వంట కావాలి అని చెప్తారు పూర్వకాలంలో అయితే ఇత్తడి సెరవలు ఉండేవండి ఆ ఇత్తడి సెరవల్లో అరిసెలు కానీ కజ్జికాయలు కానీ లడ్డూలు కానీ కారపూస కానీ దానిల్లో పెట్టి గుడ్డతో కట్టేవాళ్ళు కట్టి ఆ దానికి కూడా పసుపుని పూసి కుంకుమతో బొట్లు పెట్టి అవి సారె బిందెలు అనమాట ఆ సారె బిందెల్ని కూడా ఈ పెట్టతో పాటు అమ్మాయితో పాటు శాస్త్రోక్తంగా పంపిస్తారు ఇది మన సాంప్రదాయం ఈ పంపించిన సార ఏం చేస్తారు అత్తింటి వాళ్ళు ఆ కొత్త కోడల్ని తీసుకొని ఈ సారె వేరే డబ్బాల్లో పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ కోడలు తెచ్చిన పిండి వంటలు కోడలు తెచ్చిన కానుకలు ఏవైనా స్టీల్ గిన్నెలు కానీ డబ్బాలు కానీ రవికలు కానీ ఏవైనా కానీ ప్రతి ఇంట్లో పెట్టేసి వచ్చే సాంప్రదాయం అన్నమాట ప్రతి ఆడపిల్లకి కూడా ఈ విధంగా పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళేటప్పుడు ఈ సారే పంపే సాంప్రదాయం మనకి అందుబాటులో వచ్చింది ఇప్పుడు కాలంలో ఏంటిది అంటే పూర్వకాలంలో భర్త అత్తమామలు ఏదైనా డబ్బు ఇస్తే తీసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇక్కడ అత్త ఇంట్లో లేదు అనుకోండి పుట్టింటికి ఫోన్ వెళ్తుంది నాకు డబ్బులు కావాలి అంటే వాళ్ళు పంపిస్తారు ఇప్పుడు అది కూడా చేస్తున్నారు ఈ సారే పట్టే ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మాయికి అమ్మాయి పేరుతో లక్ష రెండు లక్షలు వేస్తే అమ్మాయికి ఖర్చులకు వస్తుందని చెప్పి ఆ విధంగా కూడా చేస్తున్నారు అది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి స్తోమత వాళ్ళది ఈ విధంగా తోడి కోడళ్ళకి ఆడపడుచుకి అత్తకి చీరలు వరసైనోళ్ళకి చీరలు ఇంకొకటండో ఇంట్లో పని మనిషికి కూడా చీర తీసుకొని వెళ్ళాలి మర్చిపోయాను నేను ఇంట్లో పనిచేసే ఆమెకు కూడా చీర ఇచ్చి పంపించే సాంప్రదాయం ఎందుకంటే వాళ్ళు చాలా ఇల్లు పనిచేస్తారు అమ్మో ఆ ఇంటి కోడలు కొత్త కోడలు వచ్చింది కదా మాకు కూడా చీర తెచ్చారని వాళ్ళు చాలా ఆనందంగా అందరికీ చెప్పుకుంటారు ఇంటి పని మనిషికి ఇంటి చాకలికి కూడా తీసుకొస్తారు చీరని ఎందుకంటే వీళ్ళు బట్టలు ఉతుకుతారు వాళ్ళ వాళ్ళు మొత్తం ఇంటి పనులన్నీ చేస్తారు అంటే ఈ అమ్మాయి చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు కాబట్టి ఆ చీర తేవటం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడో చెప్పేస్తారు మన గురించి గొప్పగా అనమాట అలా ఇంటి పని మనిషికి కూడా చీర పంపించే సాంప్రదాయం మనకి పాతకాలంలో ఉంది అలా సార బిందెలు సార పెట్టే ఈ నూతన వధువుతో పాటు పుట్టింటి నుంచి అత్తింటికి వెళితే ఇన్ని కానుకలతో అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఆ ఇల్లు కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకళలాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి కనీసం మన సాంప్రదాయం మర్చిపోకుండా ఇప్పటికీ ఈ సార పెట్టలు అంటే అప్పట్లో ట్రంక్ పెట్టెలు ఉన్నాయి ఇప్పుడు సూట్ కేసులు వచ్చాయి ఏదైతేనేమి ఈ సామాగ్రిని నింపి పంపించండి మన కుటుంబ సాంప్రదాయాన్ని మనకున్న సాంప్రదాయాలన్నిటినీ గౌరవించుకుందాం అందరం సంతోషంగా ఉందాం